వెళ్ళిపోమని చెప్పు. ఇది కడుగొక్క క్షణం ఉందంటే ఇల్లు కూడా నా గుండెల్లా మండిపోతుంది. కడుపులో బిడ్డతో గుండెల్లో మంటతో జీవితాంతం కన్నీళ్లనే పుట్టింటిసారిగా మోసుకుని కడుపు దాటి వెళ్ళిపోతున్నాను. కోపం నుంచి గుణాన్ని, ఆవేశం నుంచి వ్యక్తిత్వాన్ని కోల్పోతారని అంటారు. నా కోపమే నిన్ను నా నుంచి దూరం చేసింది. దుష్ట గడియల్లో నా చెల్లెలు శారద చచ్చిపోయింది. నా ఆవేశమే నువ్వు చచ్చిపోయేవు అన్న పెద్ద మాట అనిపించింది. నీ ఇష్టాన్ని, నీ ప్రేమని నేను గౌరవించి నేను పెళ్లి చేయలేదు. కానీ నా ఇష్టాన్ని గౌరవించి పెళ్లి చేసుకున్న భద్రావతి జీవితం ఏమైనా బాగుపడిందా? లేదే, భర్తని కోల్పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన నీ జీవితం ఏమీ రోడ్డున పడిపోయి ఉండదు. నేను చెడ్డవాడు అనుకున్న ఆ సంగీతం మాస్టారు భర్తగా నిన్ను సంతోషపెట్టుండొచ్చు. నీ పిల్లలు గొప్పగా బతుకుతూ ఉండొచ్చు. నీ కడుపున నా కోడలు వైష్ణవి లాంటి అమ్మాయి కూడా పుట్టుండొచ్చు. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం నా కోడలు వైష్ణవిలాగా నేను ఓర్పుతూ ఉండుంటే ఈరోజు ఈ క్షణం నువ్వు నా కళ్ళ ముందు ఉండేదని విశారత. లక్షల్లో ఒకరికి మాత్రమే ఉండే ఆ బ్లడ్ గ్రూప్ సరైన సమయంలో మీ కోడలి రూపంలో ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య గారు. ఆస్తి లేదు, అంతస్తు లేదు, అసలు మాకు సంతానమే లేదు. ఉన్నామన్నరకాలు పొందడానికే మేము పుట్టిన వాళ్ళని. కాబట్టి నీకు నాన్న అని పిలిచే అర్హత లేదు. నా మనసులో స్థానం లేదు. ఈ లోగిల్లో నిలబడే హక్కు లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. నన్ను క్షమించండి నాన్నగారు. నీ మీదున్న కోపంతో నా కొడుకుని అసహించుకున్నాను. వాడి మీదున్న కోపంతో నా కోడల్ని అసహించుకున్నాను. అందరూ నా చుట్టూ ఉన్నా దూరం అనే భావాన్ని కలిగించాను. తన ఉనికిని తట్టుకోలేకపోయాను, తన నీడని తట్టుకోలేకపోయాను. కనీసం తనని ఒక మనిషిగా కూడా నేను గుర్తించలేదమ్మా. భర్తకు దూరంగా ఉంటూ బాధను భరించింది. కన్నవాళ్ళకి తన కన్నీళ్లు తెలియకుండా అవమానాన్ని భరించింది. తన మౌనంతో నా పెద్దరికాన్ని ప్రశ్నించింది. తన సహనంతో నా సంస్కారాన్ని నిలదీసింది. అయినా తనని నేను ఆదరించలేకపోయానమ్మా. నేనింత చేసిన చివరికి రక్తదానం చేసి నాకు మరో జన్మనిచ్చిన అమ్మాయి. తను ఒక పసిపిల్లకి తల్లైనా తనది పసి హృదయం. ఆ పసి హృదయాన్ని నేను ఎలా గాయపరచగలిగాను? నా జ్ఞానం ఏమైంది? నా విచక్షణం ఎక్కడికెళ్ళింది? నేను నేను అన్న అహంకారం నన్ను అంధకారంలోకి నెట్టేసింది. నువ్వు చేసింది తప్పనుకుని నా కొడుకుని శిక్షించాను. నా కొడుకు చేస్తున్నది తప్పు అనుకుంటూ నా కోడల్ని శిక్షించాను. కానీ మీరు చేసిన దాంట్లో తప్పే ఉంది శారద. తప్పేముంది?
తప్పు చేసింది నేను. ఈ కైలాసనాథ శాస్త్రి తప్పు చేసింది. కైలాసనాథ శాస్త్రి ఎన్నో విషయాల్లో నా ఇష్టాల్ని అభిప్రాయాల్ని మీరు గౌరవించారు, కానీ మీ ఇష్టాల్ని నేను ఎందుకు గౌరవించలేకపోయాను? తప్పు చేశాను శారద, నేను తప్పు చేశాను, గుర్తించాను. అందుకే కోడల్ని ఆశీర్వదించాను, కొడుకుని ఇంట్లోకి అనుమతించాను. కానీ నీకు చేసిన అన్యాయానికి నేను ఎవరితో చెప్పుకోను, ఎవరితో చెప్పుకోను? అందుకే ఈ నాలుగు కోడల మధ్య నా ఆవేదనని నీతో మొరబెట్టుకుంటున్నాను శారద. నన్ను క్షమించు శారద, నన్ను క్షమించు, ఈ అన్నయ్యను క్షమించు శారద, క్షమించు. ఇదేంటి స్టోర్ రూమ్లోకి ఎవరు వెళ్ళారు? అది నిత్యం పూజలు చేయడానికి పూజగది కాదు, చేదు జ్ఞాపకాల సమాధి. నాలుగు గంటలకి టీ కావాలని అరిచేవారు, ఎక్కడ కనిపించడం లేదేంటి? బయటికెళ్లారా అనుకుంటే కారేమో పిల్లలు తీసుకెళ్లారు, మరెక్కడికెళ్ళి ఉంటారబ్బా? సంధ్యా. ఏంటత్తయ్య? మీ మావయ్య సంధ్యావందనానికి గాని వెళ్లారా? నేను చూడలేదు అత్తయ్య. భద్రావతి, ఏంటదునా, నీకేమన్నా కనిపించారా? చూడలేదునా, లోపలేడా? లేరు కాబట్టే కదా అడుగుతున్నాను. నీతో చెప్పుకుంటే ఎక్కడికెళ్తాడు, సరిగా చూడు. నాకేం అప్పుడే చత్వరం రాలేదులే. ఆ మాట నేను అన్నానా ఏంటి? అనకపోయినా నీ మనసులో ఉంది అదేగా. వైష్ణవి, మీ మావయ్య కనిపించారా?